पीएससी समावेश प्रत्येक एर्पट्ट जरूर संघ कनेक्शन कोसम का चाल रोज मदन जो पीएससी समावेश केवल राजधानी प्रात विजयवाड़ इलांट मंगलगिरी का प्रति पार्लमेंट प्रति जिला निर्वहन चला दादापू संवस कृतम मनोहर गारे अभी सो दागना तिरुपति मैं निर्णय मन पीएससी समावेश निर्वहित जी दींट मुख्य कोई अंश प्रस्ताव नी चे कोई कीलक अंश मुझे नीनजेसकेंटे पार्टी निर्वहण चला कष्ट साध्यमें वेल को तो मुड़पड़ी उलक्षन जरपाले वूट को पैस्थित चाल साहस पार्टी पेटों वनक सामजन पट चल बाध्य देश पट चाल प्रेम अदे मुझे नड़पाई इधन प्रारंभ चाल मैं धैर्य लेकिन उड़े नीने नमेन मशि कुल कल कुट कल प्रात कल भाष कल का भाव कल भावचन कल अंक ये पॉलिटिकल पार्टी के अना भाव चला मुख्यमंत्री सो जनसेन की नीन रिप्रजेंट कीलकम प्रिंसपल सिद्धांत चाल चली चाल अर्थंस चाल मंदिर मेधावल तो माला चाल कूलंकष चर्चा अभी मन पाटली सामजा ने सर दिशा नीचे वीटन दृष्टि चेसाजन चाल मंदिर इंचारजेवर कोई संवसरा तो प्रयाणी का संवस कृतम पार्टी जॉन अमे वस्तमेंटे अंदर की मनस्फूर्ति मे अवकाश कल मेरी नायक इंचारज स्थाई अटे गेल एमएलए ओडन एमएलए अंदे गुर्प सभा मिम्मे को शात वोटेस वमएलए गुर्त ना तो सह आध्यता मन की दिन मैं मर्चिप मन कोस निर पार्टी निर्माण अंदर की चाल बल्कि अद्भुत आनी का चूस इच्छिटा मैं अंत वील की भविष्य पट चाल बाध्यता सामजन पट चाल बाध्यता यदो चेद्दाम तपन आ तपन चूसी उन्नवा चाल मंदिर परशी आ परस्थित तगट अन्वि मिम्मेल्ल गुर्ति मेम्चा दिलबड़ता मिगता पार्टीला उदाहरण की गेलक पैना मिगता पार्टी एन वोटल खर्चुटारो सभ नड़पाले एंतम एंत खर्चु पेट्रोल बोटन दी तिंट दी का मन पार्टी की इंदाक माटात एलक्षन गाँव डबूल माटाड़े मुझे मन दर फस्ट एट बल कंटे मन बलमेटो फस्ट मन पार्टी को चला बलम सैद्धांतिक बल सैद्धांतिक बल मुख्यमंत्री चाल अपहास्य नमर मन का इवेंचुअल सैद्धांतिक बल मुझे तीस इंदाक पीएससी सब मैं मीटात एक्ो यूरोप कार्ल मार्क्स माटाते अभी की प्रपंच रूप चीलचे भावजाल अला इंको कौंटर भावजाल चाल भावजाल सोशलिज्म इंकोटे एक्सट्रीम मन की कम्यूनिज्म ले कैपिटलिज्म वकाल भावजाल अंत भाव ये भाव तो मैं कट्टा ये भाव तो मुझे चाल सब तेलुगुदेश पार्टी मिगता पार्टी प्रस्ताव अप्रस्तुत मिगता पार्टी भावजाल चूँ वाले भावजाल वाले कट्टे अधिकार भावजाल तप मिगता एन कटिपड़े मैं चूँ अंशाल वारी मारी
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ ఫ్యాక్టరీ కోల్గొట్టేస్తాం అంటారు. ప్రతి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అధికారం అనే ఒక్క ఆకాంక్ష ఉండటం అదొక్కటే ఐడియాలజీ. కానీ మనకి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్య మీద చాలా అవగాహన చేసుకుని మాట్లాడాలి. అందుకని మనం ఓడిపోయినా కానీ ఇంత బలంగా ఎందుకు ఉండగలం అంటే మన భావం అలాంటిది, మన భావజాలం బలమైంది. ఈ రోజున మీకు ఇంతమంది యువత కానీ బయటకు వచ్చి నిలబడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు రూపాయి పెట్టుబడులు పెట్టకుండా ఎవరికి ఏమి ఉన్నారంటే, ఈరోజు నాయకులుగా ఉన్నారు ఎంతో కొంత అంటే, అంటే సీనియర్ నాయకులు నేను మాట్లాడలేదు, కొంతగా లాస్ట్ ఎలక్షన్ నుంచి మన పార్టీ నుంచి చేసిన వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాం. మీ అందరి వెనకాల మొయ్యడానికి సిద్ధంగా ఉన్న ఒక యువత సమూహం ఉంది. వాళ్ళు నేనంటే ఇష్టపడుతుంది, ఈ భావజాలానికి ఇష్టపడతారు. వాళ్ళు నేను సినిమా యాక్టర్ ఇంకోటి ఇంకా ఈ భావజాలం కట్టుబడిన వ్యక్తి ఉన్నాడు, అతని వెంట మేము నడుస్తాం. అదే మనం ముందస్తుగా మన పార్టీ తరకు బలం అది. అది మీరు ఫస్ట్ మీరు గుర్తించాలి. దీంట్లో ఎక్కడా కూడా వాళ్ళు డబ్బుకు లొంగేవాళ్ళు కాదు. వాళ్ళు దేనికి లొంగుతారు, వాళ్ళు ఏమంటారు, ప్రతిసారి వచ్చి నన్ను ఎందుకు మాట్లాడమంటారంటే, మీరు నేను ఎలా పద్ధతిగా ఉంటానో అది మీ స్థాయిలో కూడా మీరు అంతే పద్ధతిగా. మీకు ఒక నాయకత్వం ఒక పదవి ఇచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యంగానో తేలిక మాట్లాడేది కుదరదు. వాళ్ళకి అసలు బాధ్యతగానే మాట్లాడాలి. మీరు కూడా మీరు మాట్లాడలేదు, నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ ఒక ఒక జనరల్ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. దీంట్లో మీరు ఆలోచించాల్సిన చాలా డబ్బులే, డబ్బుల మీద రాజకీయం నడవదు. డబ్బుల మీద రాజకీయం ఉంటే ఈ దేశంలో వ్యాపారం వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ నడపగలరు. డబ్బు ఒక్కటే రాజకీయాన్ని నడపదు. ముందస్తుగా నడిపేది బలమైన భావజాలం. ఆ భావజాలం మన దగ్గర ఉంది, దానిని నమ్మే ఒక బలమైన సమూహం ఉండాలి. ఆ సమూహం మన దగ్గర ఉంది. మిగతా వనరులు, మిగతా పరిస్థితులు మనం పోరాటం చేసుకుంటూ వెళ్తే అని వెనకాల వస్తాయి. ఇందాక చెప్పినప్పుడు కూడా ఒక నీటిని స్టోర్ చేసుకోవాలి, నిల్వ చేసుకోవాలంటే ముందు చెరువు తవ్వి పెట్టుకోవాలి. ముందు అంటే మనం కష్టపడతాం ముందు. ప్రతిసారి సభలో నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు మాట్లాడినాను, మాట్లాడమంటా అంటారు. నాకేమనిపిస్తుంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ పదవి వచ్చి మనం దగ్గరికి వచ్చి కూర్చోవాలి తప్ప పదవి వెంట మనం పడకూడదు. ఇది నేను నమ్ముతాను. సో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. చెరువు నిండింది అంటే ఎవరో తవ్వి పెట్టేశారు, సిద్ధంగా ఉంది. ఆ చెరువు తవ్వకపోతే కెపాసిటీ దానికి, ఆ నీరు నిల్వ చేసిన స్తోమత ఉండదు, దానికి స్థాయి ఉండదు దానికి. అలాగే మనం కూడా ఒక బలంగా ప్రజా అవసరాలకు, ప్రజలకు సమస్యలు ఏమన్నా ఎవరితో అవన్నీ చేసుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తాం. నిజంగా నీళ్ళు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిండుతుంది. అలాగే మన సమయం వచ్చినప్పుడు మనకు అధికారం మనం చేజిక్కించుకుంటాం, ప్రజలకు కావాల్సిన బలంగా నిలబడతాం. ఒకసారి అధికారం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట కాకుండా స్థిరంగా ఒకటే మాట మాట్లాడేంత బలమైన భావజాలను కట్టుబడి ఉన్నాడు.